ఆమె చదువుకున్నది పదో తరగతే కానీ ఎంబీఏలకు మార్కెటింగ్ పాఠాలు చెప్పగలరు నిఫ్ట్ డిజైనర్లకు ఫ్యాషన్ను బోధించగలరు ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఖరీదైన వ్యవహారమే ఆమెకు కానీ ఇప్పుడు అంతర్జాతీయ విమానాల్లో ప్రపంచాలను చుట్టి వస్తున్నారు విజయాన్ని లక్ష్మిని రెండింటినీ తన పేర్లోనే పెట్టుకున్న ఒక మహిళ సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం నమస్తే అండి విజయలక్ష్మి గారు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని గెలవడం ఎందుకంటే కేవలం టెన్త్ క్లాస్ చదువుకుని పెళ్ళైపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాములే ఇంటికి వంటకి పరిమితం అయిపోదాం అనుకునే మహిళలు ఉన్నటువంటి ఈ సమాజంలో నేటి తరంలో మీరందరికీ ఆదర్శంగా నిలుస్తూ కోట్లలో బిజినెస్ చేస్తూ ఎంతో మందికి మీరు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు అసలు ఈ ఈ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు మీ సక్సెస్ వెనక రహస్యాలని మాకు కూడా చెప్పండి మా ఊరు చేనేతకు ప్రసిద్ధి ఇది ఓకే ఓకే మా భర్త నా పిల్లప్పుడు ఇదే ఢిల్లీ ముంబై అలా వెళ్ళి ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ తయారు చేసి ఆర్డర్లతో పంపించేవాళ్ళు వీటన్నిటిని అప్పుడు ఇదే మేము మధ్య తరగతిగానే ఉంటూ ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ నేసి చేసేవాళ్ళం మేము తర్వాత మాకు పనిచేస్తేనే కానీ గడిచేటువంటి కుటుంబం కదా అవును మేడం అవును అవును అప్పుడు నైంటీ టూలో లా నైంటీ మాకు సమభవన సంఘాలు ఏర్పాటు కావాలని అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చింది ఏం సంఘాలండి సంఘాలు అప్పట్లోనే మాకు స్వామి రామానంద తీర్థ వాళ్ళు వచ్చి ఇక్కడ మన్ని బ్యాగులు కుట్టడం అలాంటి స్టిచ్చింగ్ మహిళలకు నేర్పియాలి రోజుకు రెండు రూపాయలు సంభవన సంఘం నెలకు మేము అరవై రూపాయలు కట్టుకునే వాళ్ళము ఇరవై అట్లా అరవై రూపాయలు కట్టుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి కదా మేడం అవునండి అవును అలాగా పొదుపు సంఘంలో చేరాక మేము నేర్చుకున్నది వృధా పోకుండా ఇట్లా మా మెటీరియల్ బాగుంటది అని చెప్పి మేము మా క్లాత్ తోట బ్యాగులు పిల్లో కవర్లు కుషన్ కవర్స్ దివాన్ సెట్లు ఫ్రిడ్జ్ కవర్స్ ఇవన్నీ కుట్టడం మొదలు పెట్టుకున్నాం స్టార్టింగ్ అదే మేడం స్టార్టింగ్ మా ఊరికి ఇట్లా ఎక్కువ విదేశీలు వచ్చేవారు మేము ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నది ఇట్లా విదేశీయులు మా ఇంటికి వచ్చి ఇట్లా మొగ్గాలు నేడము చేయడము అన్ని చూసేవాళ్ళు చూస్తే అవి వాళ్ళకి చూపించే వాళ్ళం చూపిస్తే మీద చాలా బాగుంది ఇది బాగుంది అని మంచి ఆదరణ లభించింది మాకు ఇంకా దాన్ని చిన్న చిన్నగా నాతో పాటు నేర్చుకున్న మహిళలకు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి అన్ని పీస్ వరకు లాగిచ్చి కుట్టి అట్లా మొదలు పెట్టాను అలాగే ఢిల్లీ ముంబై కల్కత్తా మొత్తం ఇండియా మొత్తం అన్ని డ్వాక్రా సంఘాలు అన్ని ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసేది మంచి పార్టిసిపేట్ చేసి మంచిగా మంచి ఆదరణ ఉండేది అమ్మకాలు బాగా జరిగేది ఎక్కడా ఏడా పెట్టినా కూడా ఇక్కడ చాలా అసలు బాగా ఉండేది ఆడర్శమన్నీ ఉండేది నేర్చుకున్నది ఊరు దాబ్బకుండా అట్లనే మా ఊర్లో మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో మహిళల అందరికీ ఇంకా మా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా అట్లా అందరికి నేర్పించి మంచిగా సక్సెస్ అయ్యాము మేడం మంచిగా సక్సెస్ పడ్డాము అన్ని అందరూ ప్రోత్సాహంతో ప్రభుత్వం అందరూ మాకు మంచి మహిళలని మంచిగా ఆదరించడం వల్ల ఫస్ట్ ఎంతతో స్టార్ట్ చేశారండి ఎంత ఎంత పెట్టి పెట్టి స్టార్ట్ స్టార్ట్ చేశారు చేశారు మీరు ఈ ఈ అంటే నేత పని అప్పుడు మేడం వంద రెండు వందలతో అంతే మేడం అప్పుడు అంతగా లేదు కొంచెం కొంచెం ఇట్లా దానికి ప్లేన్ క్లాత్ జిప్పులు అవి వంద రెండు వందలు పెట్టి కొనుక్కొచ్చి అది అమ్మినాక ఐదు వందలు ఐదు వందలు వంద రెండు వందల నుంచే మంచిగా డెవలప్ అయ్యాం మేడం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఒక పెళ్ళైన రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం ఆ పెళ్ళైన రెండేళ్లకే మొదలు పెట్టేశారు అవును ఓకే ఓకే ఇప్పుడు ఈ రోజు ఎంత పెట్టి మీరు బిజినెస్ చేయగలుగుతున్నారండి అంటే ఇప్పుడు దేవుడి దేవుల మంచినే చేస్తున్నాం మేడం మంచి లక్షల్లో కోట్లలో చేయగలుగుతున్నాము సూపర్ అసలు కదా ఒకప్పుడు వంద రూపాయలు ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి మీరు బిజినెస్ చేయగలుగుతాం అంటే గ్రేట్ అండి నిజంగా అవును మేడం అసలు మామూలు గ్రేట్ కాదు మీరు అయితే చాలా మందికి ఆదర్శం తెలుసా మీరు మనం చూసి నేర్చుకోవాలి మా ఊర్లో ఇక్కడ ప్రతి ఒక్క మహిళ మేడం అందరూ ఒకరిని చూసి ఒకరిని చూసి అందరూ ఏదో ఒక పని చేయడం కుట్టడం ప్రతి ఒక్కరు ఎవరు ఖాళీ ఉండరు టై అండ్ టై వరకు ఇది చేయడం మంచిగా పిల్లల్ని చదివించుకోవడం కుటుంబాన్ని నడిపించుకోవడం ఇది మా ఊరు గొప్పతనం మేడం ఇది ఎంత మంది పని చేస్తున్నారండి ఇప్పుడు మీ దగ్గర మా దగ్గర అంటే ఇప్పుడు ప్లస్ ఇక్కడ మా యూనిట్ లో పని చేసే వాళ్ళు ఒక ముప్పై మంది ఉంటారు మేడం స్టాప్ అంటే చుట్టుపక్కల విలేజ్ లో కూడా నేస్తుంటారు మీ కోసం చేసే వాళ్ళు వాళ్ళ కోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం ఎంత మంది ఉంటారు వాళ్ళు ఉంటారు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఉంటారు అంటే మూడు వందల పైన మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళ ఉంట ఉంటారు మేడం గ్రేట్ అండి నిజంగా అదే ఒకప్పుడు ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి బాగిల్ తీసుకొని అక్కడ ఇక్కడ స్టిచ్ చేసుకునే మీరు మూడు వందలు పైన మందికి ఈ రోజు ఉపాధి కల్పించగలుగుతున్నారంటే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం ఇట్లా బెడ్షీట్స్ అన్ని దుప్పటాలు నేయించడం స్టోల్స్ నేయించడం ఈ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా రకాలు ఇది ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ ఇందులో ఒక ఐదారు వెరైటీస్ ఉంటాయి ఇట్లా కొంచెం మందంగా కొంచెం కర్టన్లకు యూజ్ అయ్యేటట్టు కొంచెం ఫైన్ క్వాలిటీ అంటే స్మూత్ సిల్క్ ఫినిషింగ్ అట్లా ఎన్నో రకాల ఫ్యాబ్రిక్ కూడా ఒకప్పుడు ఒకే ఇట్లా ఉండేది కర్టన్స్ బెడ్షీట్స్ తర్వాత సారీస్ బ్యాగ్స్ బ్యాగ్స్ దివాన్ సెట్లు కూడా చేస్తాం మేడం ఇందులో ఫ్రిడ్జ్ కవర్ మేడం చిన్న కైన్ పర్స్ నుంచి చిన్న సైజు ఒక కైన్ పర్స్ నుంచి పెద్ద జర్నీ బ్యాగ్ వరకు తయారు చేస్తుంటాం ఒకప్పుడు మీ హస్బెండ్ చేస్తే మాత్రమే గడిచేది మీ ఇల్లు అని చెప్పేసి విన్నాను నేను మీ మాటల్లో ఇందాక ఆ తర్వాత ఆర్టీసీ బస్సు ఎక్కాలి అన్నా కూడా ఆలోచించుకుని పైసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని ఎక్కేటువంటి పరిస్థితి అదే అలాంటిది ఈ రోజు మీరు విమానాల్లో ఫ్లైట్స్ లో మొత్తం అన్ని దేశాలు తిరిగి నేను మలేషియా వెళ్ళాను శ్రీలంక వెళ్ళిన ఇటలీ చైనా బంగ్లాదేశ్ సింగపూర్ మొన్న సౌత్ అమెరికా వెళ్ళాను మలేషియా ఒక ఎనిమిది సాల అలా కూడా వెళ్ళాను మేడం మొత్తము అన్ని ఎగ్జిబిషన్ చేశాము బైఆర్ సెలర్ ప్రభుత్వం నుంచి బైఆర్ సెలర్ మీటింగ్ అన్ని దేశాలు ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ సంబంధించిన విషయాల కోసం వెళ్ళారండి మీరు ఎట్లా అంటే మాకు ఆర్డర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు ఆర్డర్ల కోసము అలా వెళ్తుంటాము ఎప్పుడు ఢిల్లీ ముంబై మనకి ఇది ఉంటాయి కదా ఇవన్నీ శాంపిల్స్ తీసుకెళ్తాము వాళ్ళు పార్టీ వాళ్ళు ఇది ఇది ఒక గుడ్డకి ఇన్ని వేల మీటరు ఇన్ని ఇది ఇన్ని వేల మీటరు ఇట్లా దుప్పటాలు కావాలి ఇట్లా సీకో ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ అలా కావాలని కొందరు గార్మెంట్ చేసి మనం చెప్పి అట్లా ఆర్డర్స్ ఉంటాయి ప్లస్ మళ్ళీ మేము ఇక్కడ మా మహిళలు మడవాక్రా మహిళలు మా గ్రామం అందరు తయారు చేసినవి కూడా అమ్మకాలు జరపడానికి కూడా దానికి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు ఆ విదేశాలకు కూడా వెళ్ళాలి కదా మేడం అట్లా మార్కెటింగ్ అంటే అందరికి చెయ్యలేయలేం కదా కరెక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ మార్కెటింగ్ చాలా పెద్ద ప్రాసెస్ అండి కూడా మళ్ళీ తయారు చేయడానికి కూడా మనకి అన్ని సమకూరాలి కదా మేడం అవును అవును ఓకే మీకు మీ మొత్తం ఈ ముప్పై ఏళ్ల జర్నీలో బాగా నచ్చిన సంఘటన అంటే ఏం చెప్తారండి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిందని చెప్తారా లేకపోతే ఫస్ట్ ఆర్డర్ అని చెప్తారా లేకపోతే ఫస్ట్ మీరు తీసుకున్న లక్షల్లో తీసుకున్న క్యాష్ అని చెప్తారా అడ్వాన్స్ అట్లా డబ్బు అని నేను ఎప్పుడు అట్లా అనుకోను మేడం అది ఏంటంటే అంత మంచి కష్టపడుతున్నాము మనం ఒక బయటికి వెళ్తున్నాము దాన్ని మంచిగా అమ్మకాలు జరుపుతున్నాము పది మందికి మంచిగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వగలుగుతున్నాము అంతే అదే తృప్తి మేడం నాకు అసలు కళలోనైనా ఊహించారా మీరు ఈ ఈ ఇలాంటి బిజినెస్ని ఇలాంటి జీవితాన్ని కళలో కూడా ఊహించి నేను ఊహించలేదు మేడం మేడం నేను కానీ గ్రేట్ అండి మీరు గ్రేట్ ఎందుకంటే కేవలం టెన్త్ క్లాసే చదువుకుని మనకేం జాతనయితలే మనకి ఏం మాట్లాడడం వస్తుంది మనం ఏం చేయగలం ఇట్లా అనుకుంటారు చాలా మంది అప్పట్లో హిందీ కూడా రాదు మేడం నాకు అసలు హిందీ చాలా బాగా ఫోన్ లో విన్నాను హిందీ ఇంగ్లీష్ అన్ని మాట్లాడగలుగుతున్నాను మేడం నాకు మార్కెటింగ్ నుంచే అసలు క్లాప్స్ అన్నీ మాట్లాడగలుగుతాను నేను ఆర్డర్స్ తీసుకొచ్చుకోగలుగుతాను మర్చిపోలేని సంఘటన అంటే ఏది చెప్తారు మీ జీవితంలో ఇంకా మర్చిపోలేని సంఘటన అంటే ఇంకా మనం ఇంత ఎదగడమే కదా మేడం మనం ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అండి మీ హస్బెండ్ నుంచి కానీ కదా మీకు ఎంతమంది అండి నాకు పాపలు ఒక బాబం వాళ్ళ నుంచి నుంచి సపోర్ట్ ఎలా చాలా మేడం నేను ఎప్పుడు పని ఉంటుంది మేడం మాకు ఉదయం నుంచి నైట్ వరకు ఉంటది ఒక్కొక్కసారి ఉంటాయి నైట్ వర్క్ అట్లా చేసినా కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు మంచి చదువుకుంటారు మీ హస్బెండ్ అండి ఆయన నుంచి సపోర్ట్ ఆయన చాలా బాగా మేడం ఎక్కడికి పంపించడం ప్రతి ఒక్కటి అన్ని చూడడం చేయడం తన సపోర్ట్ కదా మేడం చేసేది ఇంట్లో ప్రతి చోటికి ఆయన కూడా వస్తారా లేకపోతే మీరు సింగిల్ గా వెళ్ళి డీల్ చేసుకురాగలరా ఇద్దరం వెళ్తాము సింగిల్ గా కూడా నేను చేస్తాను మేడం సింగిల్ గా అంటే మా ఇద్దరికి వెళ్ళడానికి కుదరదు

అన్న చాలా బాగుంది మేడం రిసీవింగ్ అన్ని మంచిగా ఉంది ఆదరణ అంతా మీ ఊర్లో కావచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఇంకా చాలా మంది ఇట్లా ఉంటారు కదా మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తుంటారు అందరికి చూపిస్తారు మేడం చూపిస్తారు మంచిగా బాగా చేస్తుంది బాగా కష్టపడుతుంది నిఫ్ట్ స్టూడెంట్స్ వస్తారంట మీ దగ్గరకు అవును మేడం బాగా వస్తారు నిఫ్ట్ స్టూడెంట్స్ ఎన్ఏఆర్డి నుంచి నాబార్డు నుంచి చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ సంస్థల నుంచి వస్తారు ట్వంటీ సార్ కూడా ఇట్లా అన్ని తీసుకోవడము వాళ్ళు ఏదైతే ఇవన్నీ వాళ్ళకి చూపించడము ఎక్స్ప్లెయిన్ చేయడము అట్లా ఏమన్నా శాంపిల్స్ వాళ్ళు గీసిస్తా కూడా వాళ్ళకి మేము ప్రొడక్షన్ చేసి తయారు చేసి ఇస్తాము ఓకే ఓకే కస్టమైజ్డ్ ఇవ్వగలరు అంటే కస్టమర్ ఏది అడిగితే దాన్ని మీరు చేసి ఇవ్వగలరు ఆ మోడిఫికేషన్ చేసి ఇస్తాం మేడం మేము ఓహో ఎక్కువ బయ్యర్స్ వస్తుంటారు పెద్ద పెద్ద బుటిక్ వాళ్ళు వాళ్ళందరూ డిజైన్ ఒక్కొక్కరు వాళ్ళు ఆ చాలా మంది వస్తారు మేడం బుటిక్స్ నుంచి ఓకే ఓకే అలా వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం నుంచి వస్తుంటారు నిఫ్ట్ స్టూడెంట్స్ కి వచ్చి ఏమ అడుగుతుంటారు వాళ్ళు నిఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ వాళ్ళు వస్తారు మేడం ఇది ఎలా ఇది ఎట్లా తయారవుతుంది ఇది ఏంది అవన్నీ చూస్తారు చూసి వాళ్ళకి ఇట్లా చెప్పడం ఈ బట్ట ఇది ఇలా తయారు ఇట్లా ఉంది ఇది ఇన్ని కొలుకులు అయితే ఈ డిజైన్ వస్తది ఇట్లా ఇన్ని బార్డర్ ఇట్లా వేస్తే ఇలా ఉంటది ఈ డిజైన్ వస్తుంటది అన్ని చెప్తుంటారు అసలు మన హైదరాబాద్ నిఫ్ట్ అంటే మన తెలంగాణకే కాదండి టోటల్ గా మన ఇండియాకే చాలా గొప్ప ఫ్యాషన్ హబ్ లాగా అందరూ ఫీల్ అవుతారు అక్కడ అందరూ అక్కడ నుంచి వస్తారు ఫ్యాషన్ షోస్ కూడా జరుగుతుంటాయి కదా మేడం ఢిల్లీ అహ్మదాబాద్ అక్కడ అన్నిటికీ వాటికి సారీస్ కానీ వాళ్ళు వేసే డ్రెస్సింగ్ ఫ్యాషన్ అన్నిటికి అన్నిటికీ మేము తయారు చేసి ఒకప్పుడు టూ థౌజండ్ లో పెద్ద వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ కే అన్ని డిజైన్ చేసి ఇచ్చారు నేను అప్పుడు అది చాలా పెద్ద ప్రోగ్రామ్ మేడం అది అసలు నిఫ్ట్ స్టూడెంట్స్ వచ్చి మీ దగ్గర పాఠాలు వింటున్నారంటేనే అంతకంటే ఏంటండి ఏం కావాలి ఎక్కడెక్కడ నుంచో విదేశీయులు సైతం వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటూ మీ ప్రొడక్ట్స్ ని మెచ్చుకుంటూ మీ ఫ్యాబ్రిక్ కోసం వెంపర్లాడుతున్నారంటే బెల్జియం దేశాల నుంచి బెల్జియం ప్రెసిడెంట్ అడ్వైజర్ కూడా వచ్చారు మేడం మా దగ్గర అక్కడ నుంచి అసలు మీరు మీ చాలా మందికి ఆదర్శం తెలుసా మహిళలకే కాదు మీరు ఆదర్శం మా గ్రామాన్ని పార్లమెంటు బృందం కూడా ఎనిమిది మంది పార్లమెంట్ ఎంపీలు కూడా వచ్చి సందర్శించారు మేడం మా ఇక్కడ వచ్చి మా మా సంఘాన్ని ఇవన్నీ చాలా గ్రేట్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం మీలాంటి మహిళలు మహిళలకే కాదు అందరికీ ఆదర్శం పిల్లలకి పెద్దవాళ్ళకి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఆదర్శం మీరు మూవీస్ కి సంబంధించిన చాలా మంది మేడం చాలా మంది అప్పటి నుంచి నాగేశ్వరరావు వీళ్ళందరికీ వాళ్ళ కూతురు కోడళ్ళు రామోజీ వీళ్ళ రామోజీ ఫిలిం సిటీకి మేము చాలా చేసిచ్చేది అప్పుడు చాలా నెలల నుంచే వాళ్ళకు కొన్ని కొన్ని ఇట్లా బెడ్ షీట్స్ కావాలని ఇప్పుడు మన టూరిజం ఉందిగా మేడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు ఒకప్పుడు బెడ్ షీట్స్ కానీ కర్టన్స్ కుషన్ కవర్స్ అన్ని వాళ్ళం బాగా ఇప్పుడు సమంతకు చేసే ప్రీతం అనే అతను వీళ్ళందరూ చాలామంది డిజైనర్లు అందరూ వచ్చి మేడం ఇది ఇన్ని మీటర్లు ఇది ఇంత కావాలి ఇంత చేయించండి ఇట్లా వాళ్ళ డిజైన్లు అవి ఇచ్చి ముంబైలో మాకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి మేడం అక్కడ పారంపరిక్ అని పెద్దది వన్ ఇయర్కి ఒకసారి జరుగుతుంది అందరూ హిందీ ఫిలిం యాక్టర్స్ వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు ఆర్డర్స్ ఇస్తారు మనం కొత్త కొత్తగా చేసినవి తీసుకెళ్ళడం కూడా బాగా బాగుంటుంది మేడం సమంత గారి ఫ్యాషన్ డిజైనర్ ఆయన ఫ్యాషన్ డిజైనర్ మేడం అప్పుడు సమంత గారు మాకు తెలంగాణ అంబాసిడర్ గా ఉండేది కదా అవును చీరలు అవన్నీ ఇచ్చారా ఇచ్చాం అన్ని ఆర్డర్లు చేసి ఇడం మా ఫ్యాబ్రిక్ తో కూడా తన తన స్టైల్లో తను చేసేవారు బాగా చేసేవారు ఆయన చేసేవారు చేసేవారు మీ ఫ్యాబ్రిక్ తోట ఆయన డిజైన్ చేసే అవును మేడం కూడా ప్రతి యాంకర్ కానీ ప్రతి ఒక్కరు చేనేత అనేది హ్యాండ్లూమ్ లేని బ్లౌజ్ లేదు చీర లేదు కట్టని వాళ్ళు లేరు పార్లమెంట్ పెద్ద పెద్ద విఐపీస్ కానీ సోనియా గాంధీ గాని గాంధీ గాని అప్పట్లో ఇందిరాగాంధీ ఇవే వాడేది కదా మేడం ఇది ఇప్పుడున్న పొలిటికల్ వాళ్ళు ఎవరైనా వస్తుంటారండి పార్టీలకు సంబంధం లేకుండా వస్తారు వచ్చి కొనుక్కుంటారు మేడం ఇప్పుడు మేము ఢిల్లీ అటు వెళ్ళినప్పుడు రేణుకా చౌదరి గానీ

థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం దేవుడి దేవాలి ఇప్పటికంతా మంచి నేమ్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ